అందరికీ సాయిరామండి. కాకినాడ జిల్లా వడ్లమూరు సమితి వారు తలపెట్టిన ఇంటింటికి శతరుద్రాభిషేకంలో భాగంగా ఈ నెల 25వ తారీఖున సామర్లకోటలో బిక్కిన బాబ్జీగారి ఇంటి వద్ద వీరి సోదరి అయిన రమాదేవి గారు, డాక్టర్ రంగయ్య గారి ఆధ్వర్యంలో 13వ రుద్రాభిషేకం జరిగింది. ఈ రుద్రాభిషేకం అక్కడ స్వామి గుడి తరపున నలుగురు చేయించుకున్నారు. మిగిలిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రుద్రాభిషేకం ఎప్పటిలాగే చాలా బాగా జరిగింది. అక్కడి వారు, ఆ ఇంటివారు కూడా చాలా బాగుంది అని మా అందరికీ సాయిరాం చెప్పారు. ఈ కార్యక్రమంలో 100 మంది దాకా పాల్గొన్నారు. ఈ రుద్రాభిషేకం పూర్తి అయిన తరువాత స్వామి ప్రసాదం తీసుకుని అన్నప్రసాదం కూడా అక్కడే స్వీకరించి ఇంటికి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు ఈ రుద్రాభిషేకం ఎలా జరిగిందో చూసి హారతి తీసుకుందాం రండి. జై సాయిరామండి. తర్పయామి ఓ